లక్ష్యంలో రాష్ట్రం పరిశ్రమలో కాపులు చేసి సన్మానాలు జరుగుతుంది చేయించుకుంటారు. ఏ తన కాపులకు ఏం చేశారు సార్ ఆయన ఎందుకు సన్మానం పడుతుంది? నాకు అదే అర్థం కాలేదు పరిస్థితి. అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఆయన ఎందుకు చేసుకుంటున్నారు కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట సవరణ చేసింది. ఇంతకుముందు ఓబీసీ జాబితా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఓబీసీలో ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా కూడా ఆ నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది. ఆయన పార్లమెంట్లో నిర్ణయాధికారం ఎవరిది అనేటువంటిది ఒకటి క్వశ్చన్ అడిగి జవాబు చెప్పించాడు. అది గూగుల్లో పుట్టినా వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో చెప్పాల్సినంత అవసరం కాదు, ఎందుకంటే అది చట్ట సవరణ, గూగుల్లో పుట్టినా వస్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ చట్ట సవరణ బేస్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దానికి బదులు ఇన్కంటిన్యూషన్ పార్టీలో కూడా చర్చించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ కాపులకు మరి చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దాన్ని ఓబీసీలో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొని వచ్చుంటే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం. అప్పుడు కాపులకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారండి. కాకపోతే ఆయన అయితే జీవో ఇచ్చారు కానీ ఆ రోజున హడావుడిగా ఇచ్చిన జీవోలో ఈ కాపులకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒకటి ఉంది. తర్వాత 14 కులాలని ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా బీసీలతో సమానంగా ఇవ్వాలనేటువంటిది ఒక జీవో ఆ రోజున భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు పరిస్థితి. కాకపోతే ఆ రోజు ఇచ్చినటువంటి జీవో బీసీ బీసీ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వటం వల్ల అది తర్వాత అది ఇంప్లిమెంట్ అయిన సందర్భం జరగలేదు. తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు 2004లో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ బీసీ వెల్ఫేర్ నుంచి తీసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయించి 2 కోట్ల నుంచి 22 కోట్ల దాకా స్కాలర్షిప్స్కి అమౌంట్ తీసుకురావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో. రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే కాపుల్ని బీసీల్లో చేర్చాలనే దానికి ప్రధానంగా ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేయాల్సింది ఉంది. అది చేస్తేనే ఆ రిపోర్ట్ ఉంటేనే ఆ రిపోర్ట్ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలి. మామూలుగా అయితే ఆ సోషియో ఎకనామిక్ సర్వే కోసం కమిషన్ వేయటం జరిగింది ఆ రోజున. తర్వాత కమిషన్ రిపోర్ట్ రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక కమిటీ వేయటం, ఆ రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ని క్యాబినెట్ అప్రూవ్ చేయటం, తర్వాత అసెంబ్లీ కూడా యునానిమస్ అప్రూవ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక 10% ఇచ్చినారు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి. దాంట్లో 5% కాపులకు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చినట్టు గుర్తు, నాకు జీవో కూడా ఇచ్చినట్టు గుర్తు. ఏదైనా కాపులకు కొద్దిగా సాయం చేసినారంటే అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. దాని తర్వాత వచ్చినప్పుడు ఫైనల్ షేపు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కమిషన్ వేయటం, కమిషన్ రిపోర్ట్ తీసుకోవడం, కమిషన్ రిపోర్ట్ని కేబినెట్ అప్రూవ్ చేయించడం, కేబినెట్ అప్రూవ్ అయిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేయించడం, ఇదంతా కూడా ఫైనల్ షేప్కి తీసుకొచ్చారు. ఇవాళ రెడీగా ఉండి అన్నం అక్కడ ముందు పెట్టినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు పరిస్థితి.